నమస్కారం. ఎస్ఎల్టీ న్యూస్ కి స్వాగతం. ముందుగా నాటి వార్తలోని ముఖ్యాంశాలు. వైకాపాలో చేరిన తోట నాకు శత్రువే. శిరోమండనం కేసులో శిక్ష పడే వరకు నిద్రపోను. దళిత సంఘాల నాయకులకు డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ హామీ. వైఎస్ఆర్ కంటి వెలుగు పథకం ద్వారా 7.31 లక్షల మంది విద్యార్థులకు నేత్ర పరీక్షలు. అక్టోబర్ 10 నుంచి 16 వరకు పాఠశాలల్లో వైద్య శిబిరాలు. కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి వెల్లడి. స్వయం ఉపాధి పథకాలకు దరఖాస్తులు ఆహ్వానం. ఈ నెల 30 ఆఖరు తేదీ. ఎస్సీ కార్పొరేషన్ ఈడీ డిఎస్ సునీత వెల్లడి. కక్షపూరిత రాజకీయాలు మానుకోకపోతే బుద్ధి చెబుతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాజీ ఎమ్మెల్యే వర్మ వార్నింగ్. వైఎస్ఆర్ భరోసా కింద ఆటో వాళ్లకు 10,000 రూపాయలు ఆర్థిక సహాయం. ఈ నెల 25లోగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్న జేసీ 2 రాజకుమారి. సేవా సప్తాహంతో ప్రజల్లో చైతన్యం. ప్లాస్టిక్ చట్టంపై కాకినాడలో భారతీయ జనతా పార్టీ ర్యాలీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రామచంద్రపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు చేరడం ఆ పార్టీలో కాకపట్టిస్తోంది. నిన్న మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ వచ్చిన త్రిమూర్తులు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూటికి చేరడంపై రామచంద్రపురం నియోజకవర్గంలోనే కాకుండా జిల్లా మరియు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. త్రిమూర్తులు తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం వెనుక రాజకీయంగా భిన్న కథనాలు వినవస్తున్నాయి. ప్రధానంగా శిరోమండనం కేసు నుంచి బయటపడేందుకే త్రిమూర్తులు ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూటికి చేరారనే అభిప్రాయం ఒకవైపు వినవస్తుండగా, మరోవైపు మాత్రం రామచంద్రపురం నియోజకవర్గంలో బలమైన నేతలుగా ఉన్న డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ సిట్టింగ్ ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఇద్దరిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు త్రిమూర్తులు ఈ రకంగా వ్యవహరించి ఉంటారన్న వాదన వినిపిస్తుంది. ఇప్పుడు తోట త్రిమూర్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడంపై ఇటు సుభాష్ చంద్రబోస్, అటు వేణుగోపాలకృష్ణ ఇద్దరు పైకి మాత్రం తమకు ఏ విధమైన అభ్యంతరం లేదని, మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ తెర వెనుక మాత్రం తీవ్ర అసంతృప్తితో ఆ ఇద్దరు నేతలు రగిలిపోతున్నారు. ప్రతి ఎన్నికల్లోనూ నిన్న మొన్నటి వరకు రామచంద్రపురం నియోజకవర్గంలో పిల్లి తోట ఇద్దరు రాజకీయంగా బద్ద శత్రువుల్లా పోరాడుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఈ ఇద్దరు నేతలు ఒకే పార్టీలో ఉండడంపై ఆ ఇద్దరు నేతల అనుచరణ గణం కూడా జీర్ణించుకోలేకపోతున్నది. ఈ నేపథ్యమే ప్రధానంగా తోట త్రిమూర్తులపై ఉన్న శిరోముండనం కేసును ఆయనకు వ్యతిరేక వర్గం తెరమీదకు తీసుకొస్తున్నది. బుధవారం రామచంద్రపురం మండలం ద్రాక్షారామలో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ కాన్వాయ్ని దళిత సంఘాల నేతలు అడ్డుకున్న వ్యవహారం వెనుక రాజకీయ వ్యూహం దాగి ఉందన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. శిరోముండనం కేసులో త్రిమూర్తులను కఠినంగా శిక్షించాలని డిప్యూటీ సీఎం ఎదుట దళిత సంఘాల నేతలు పెద్ద ఎత్తున డిమాండ్ చేయడం, ఆయనతో దళిత నేతలు వాగ్వాదానికి దిగడం కూడా అత్యంత రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యమే డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా తన మనసులో ఉన్న మాటను ఈ సందర్భంగా వ్యక్తం చేయడం పెద్ద దుమారాన్నే రేపుతుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి ఈ కేసు విషయాన్ని తీసుకెళ్లానని, ఆయన సానుకూలంగా స్పందించారని దళిత సంఘాల నేతలకు డిప్యూటీ సీఎం వివరిస్తూనే ఖచ్చితంగా తోట త్రిమూర్తులకు శిరోముండనం కేసులో శిక్ష పడుతుందని హామీ ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉన్న సుభాష్ చంద్రబోస్, త్రిమూర్తులు, వేణుగోపాలకృష్ణ ముగ్గురు పార్టీ కోసం కలిసి పనిచేయాల్సింది పోయి వీరంతా ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు చేసుకోవడం ఇప్పుడు జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఇక్కడ నేను మరొకసారి మీకు క్లియర్గా చెప్తున్నాను, నన్నేమి మీరు అనుమానించవలసిన అవసరం లేదు. నిన్న నాకు శత్రువేతనం, ఈరోజు నాకు శత్రువే, రేపైనా శత్రువే, దాంట్లో అనుమానం లేదు. ఈ శిరోముండనం బాధ్యతలు ఆయన తెలియక, ఆయనకి తెలుసు. ఏ విధంగా తెలుసు, ఎందుకు ఇంత క్లియర్గా అంటే, ఈ శిరోముండనం కేసులో ప్రస్తుతం ఉన్నటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆవిడ పేరు సుజాత అనుకుంటాను. ఆమె మనకి మనం అనుకున్నటువంటి సంతృప్తి మేరకు ఆ కోర్టులో కృషి చేయడం లేదు. ఆ కృషి చేయడం లేదని మనందరం కూడా గత ప్రభుత్వానికి ఎన్ని విజ్ఞప్తులు చేసుకున్నా పట్టించడం లేదు. నేను గత 20 రోజుల క్రితం ఈ బాధ్యతలు ఇచ్చిన పిటిషన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళి ఇచ్చాను. మాకు క్రీడలను మార్చండి అని అంటే తోట త్రిమూర్తిని పార్టీలో చేర్చమనే కోసం ఒక 2 నెలల జరిగి జరుగుతుండదు నేను కాదని అన్నారు. ఆయన వెంటనే జిల్లా కలెక్టర్ గారికి ఫోన్ చేసి ఆ ఫైల్ అర్జెంటుగా మూవ్ చేసి నాకు పంపించండి అని చెప్పి పంపించిన తర్వాత మరలా వెళ్ళారు. వెంటనే జీవో చూసారు, మన కోరిన న్యాయవాదిని మన పేరుగా పెట్టాను.
ఆయన ఏం దళిత వ్యతిరేకం కాదు, మీకేం మీ శిరోమణి కేసుకు వ్యతిరేకం కాదు కదా. ఇంకా మన ప్రస్తుతం కోర్టులు ఏ దశలో ఉంది అనేది ఒకసారి మీకు వివరించవలసిన అవసరం ఉంది. ఇచ్చిన క్యాస్ట్ సర్టిఫికెట్ల మీద అతను కోర్టు వెళ్ళాడు. ఈ క్యాస్ట్ సర్టిఫికెట్లకు అర్హత లేదు అని దాని మీద ఒక అడ్వకేట్ గారిని కూడా తీసుకొచ్చాను. ఈ క్యాస్ట్ సర్టిఫికెట్ మీద కూడా కోర్టులో మేము పోరాడుతూ ఉన్నాం. ఎందుచేతంటే ఒక వ్యక్తి మతం మారినంత మాత్రమే కులం మారదు. నేను ఏ కులమో, నేను పుట్టినప్పుడు నేను చనిపోయే వరకు కూడా అదే కులం ఉంటుంది. అది సుప్రీంకోర్టు గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు ఇచ్చిన స్టేట్మెంట్. వైఎస్ఆర్ కంటి వెలుగు పథకం ద్వారా మొదటి విడతలో జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ మురళీధర్ రెడ్డి తెలియజేశారు. బుధవారం నాడు ఈ పథకం అమలుపై వివిధ శాఖల జిల్లాధికారులతో కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ, వైఎస్ఆర్ కంటి వెలుగు పథకాన్ని పాఠశాలల్లోని విద్యార్థులకు కంటి చూపు సమస్యలు పరిష్కరించడానికి ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఈ పథకాన్ని జిల్లాలోని అన్ని పాఠశాలల్లో చదువుతున్న 5 నుండి 15 సంవత్సరాల విద్యార్థులందరికీ కంటి పరీక్షలు నిర్వహించాలన్నారు. ఈ పథకాన్ని మొదటి విడతగా 10 అక్టోబర్ నుండి 16 అక్టోబర్ వరకు 5 రోజుల పాటు నిర్వహిస్తారన్నారు. వీటి నిర్వహణ కోసం 1500 టీంలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ పథకాన్ని జిల్లాలో 6 విడతలుగా అమలు చేస్తారని, మొదటి 2 విడతల్లో పాఠశాల విద్యార్థులకు, మిగిలిన 4 విడతల్లో జిల్లాలోని ప్రజలందరికీ కంటి పరీక్షలు నిర్వహిస్తారన్నారు. ఈ పరీక్షలను ప్రతి టీం ప్రతిరోజు 150 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించవలసి ఉంటుందన్నారు. దీనికోసం రూట్ మ్యాప్తో పాటు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. ఈ పథకం అమలుపై జిల్లాలోని ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కలెక్టర్ డిఈఓ ఎస్ అబ్రహాంకు సూచించారు. ఈ పథకం అమలులో భాగంగా ఈ నెల 21వ తేదీ శనివారం జిల్లాలోని 62 మండలాలు 12 పురపాలక సంఘాల పరిధిలోని ప్రతి మండలం పురపాలక సంఘాల పరిధిలో ఒక్కొక్క ప్రైవేట్ మరియు ప్రభుత్వ పాఠశాలల్లో నమూనా కంటి పరీక్షలు నిర్వహిస్తారన్నారు. ఈ కార్యక్రమాన్ని ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, వైద్యాధికారులు పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో ఈ పథకం అమలుకు సూక్ష్మస్థాయి కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ 2 జి రాజకుమారి, కాకినాడ జిహెచ్ సూపరింటెండెంట్ ఎం రాఘవేందర్రావు, రంగరాయ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్ విజయలక్ష్మి, జిజిహెచ్ నేత్ర వైద్యులు డాక్టర్ కె రామకృష్ణ, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. నవరత్నాలలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ వాళ్లకు వైఎస్ఆర్ భరోసా పథకాన్ని అమలు చేసేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతుంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ యూనియన్ నేతలతో అధికారులు ప్రత్యేకంగా సమావేశమై ఈ పథకంపై చర్చించారు. జిల్లా వ్యాప్తంగా 35,000 నుంచి 40,000 వరకు ఆటో, టాక్సీ, క్యాబ్ వాళ్లు ఉంటారని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ విషయాన్ని బుధవారం కలెక్టరేట్ ఆవరణలోని ఆమె ఛాంబర్లో జాయింట్ కలెక్టర్ 2 రాజకుమారి ఎస్ఎల్టీ ఛానల్ ప్రతినిధికి వెల్లడించారు. వైఎస్ఆర్ భరోసా పథకం కింద స్వంత ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ కలిగిన వారికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని ఆమె వివరించారు. ఈ నెల 25వ తేదీలోగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని జేసీ 2 కోరారు. గౌరవ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వైఎస్ఆర్ భరోసా అనే పథకం కింద సొంత ఆటో, అలాగే టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ కలిగిన కుటుంబానికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. ఇది వాళ్ళ లైసెన్స్కి కానీ లేదంటే రిపేర్స్కి కానీ దేనికన్నా వారు దీనికి ఉపయోగించుకునే విధంగా ప్రభుత్వం ఈ ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. జిల్లాలో సుమారు సొంత ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ కలిగిన వాళ్ళు 35,000 నుంచి 40,000 వరకు ఉన్నారు అన్నది ప్రాథమిక అంచనా. దీనికి సమయం, రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సమయం ఈ నెల 25వ తారీఖు వరకు కూడా ఉంది. దగ్గరలో ఉండే మీ సేవా సెంటర్స్లో కానీ, అలాగే ఎనీ కామన్ సర్వీస్ సెంటర్ ఆన్లైన్ సెంటర్స్లో కానీ, అలాగే మన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసెస్లో కూడా పూర్తి సపోర్ట్ మనం ఇస్తూ ఉన్నాం. అలాగే ఆటో డ్రైవర్స్, మ్యాక్సీ క్యాబ్ అసోసియేషన్స్ అందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఈ స్కీమ్ని లబ్ధిదారులైన ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి అని జాయింట్ కలెక్టర్ 2గా జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున తెలియజేస్తూ ఉన్నాం అందరికీ కూడా. దీనికి మనకు కావాల్సింది తెల్ల రేషన్ కార్డు ఒకటి కావాలి, అలాగే వాళ్ళ లైసెన్స్ ఒకటి కావాలి, ఆధార్ కార్డు ఒకటి మనకు కావాలి, ఒక బ్యాంక్ అకౌంట్ నెంబర్. ఈ 10,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడుతుంది కాబట్టి బ్యాంక్ అకౌంట్ కూడా మనకి ఇవ్వాల్సి ఉంటుంది. నన్నయ్య యూనివర్సిటీ అనుబంధ కళాశాలైన ఏఎస్డీ గవర్నమెంట్ ఉమెన్స్ డిగ్రీ కళాశాల ఫస్ట్ గ్రాడ్యుయేషన్ సెలబ్రేషన్ బుధవారం అత్యంత వైభవంగా నిర్వహించారు.
2015-16 సంవత్సరంలో డిగ్రీలో చేరిన విద్యార్థిని విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లను ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ సురేష్ వర్మ అందజేశారు. ఇటువంటి కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఎంతో ఆనందంగా ఉందని వీసీ పేర్కొంటూ కళాశాల స్టాఫ్ ప్రిన్సిపాల్ను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. ప్రిన్సిపల్ సువర్చల మాట్లాడుతూ, ఈరోజు గ్రాడ్యుయేషన్ డే కళాశాలలో జరగడం ఎంతో ఆనందంగా ఉందని, మార్చి 2018 మరియు 2019 ఉత్తీర్ణులైన గ్రాడ్యుయేట్స్ సుమారు 450 మందికి సర్టిఫికెట్లు అందజేయడం జరిగిందని ప్రిన్సిపల్ పేర్కొన్నారు. కార్యక్రమంలో పూర్వ అధ్యాపకులు, విద్యార్థులు, కళాశాల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. అన్న యూనివర్సిటీ అప్రికేట్ కాలేజ్ అయిన ఏఎస్డి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ కాలేజీలో ఈరోజు ఫస్ట్ గ్రాడ్యుయేషన్ సెలబ్రేషన్స్ అవుతున్నాయి. ఇందులో భాగంగా 2015-16 జాయిన్ అయిన అటానమస్ స్టూడెంట్స్ అందరికీ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ కాలేజీ ప్రిన్సిపాల్ అండ్ ఆర్జేడి అండ్ పాత ప్రిన్సిపల్స్ స్టూడెంట్స్ అందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఇక్కడ ఈ అటానమస్ కాలేజ్ అయిన తర్వాత ప్రప్రథమంగా జరుగుతుంది. ఇందుకు స్టాఫ్కి ప్రిన్సిపల్ని అభినందిస్తున్నాను. శ్రీదేవి మహిళా కళాశాల ఈరోజు మొట్టమొదటిసారి గ్రాడ్యుయేషన్ డే జరుపుకుంటుంది. ఈరోజు ఈ గ్రాడ్యుయేషన్ డేకి 18 మార్చిలో పాస్ అయినటువంటి గ్రాడ్యుయేట్స్, 19 మార్చిలో పాస్ అయినటువంటి గ్రాడ్యుయేట్స్ దగ్గరగా 450 మంది రిజిస్టర్ చేసుకొని వారి యొక్క డిగ్రీని తీసుకున్నారు. ఈ కళాశాల విద్యార్థులకు మంచి బోధనను అందించడంలోనూ, వారిని మంచి భావి పౌరులుగా తీర్చిదిద్దడంలోనూ ప్రథమ స్థానంలో ఉంటుంది. ఇందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. ఇంకా ఈ కళాశాల అభివృద్ధి చెందాలని, పీజీ కోర్సెస్తో ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము. ప్రతి ఏడాది ఎస్సీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి రుణాలు పొందే ఎస్సీ లబ్ధిదారులకు రాష్ట్ర సర్కార్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 2019-2020 ఆర్థిక సంవత్సరానికి దరఖాస్తు చేసుకునేందుకు 30 సెప్టెంబర్ ఆఖరి తేదీగా నిర్ధారించారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని ఎస్సీ లబ్ధిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ డిఎస్ సునీత కోరారు. బుధవారం ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలోని ఆమె ఛాంబర్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సునీత ఎస్ఎల్టీ ఛానల్ ప్రతినిధికి ఈ మేరకు వివరాలను వెల్లడించారు. నా పేరు డిఎస్ సునీత అండి. నేను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్సీ కార్పొరేషన్ తూర్పుగోదావరి. ఇప్పుడు ఈ నెల 10వ తారీఖు నుంచి 30వ తారీఖులోగా ఎస్సీ లబ్ధిదారులు బ్యాంక్ లింక్డ్ స్కీమ్స్లో లోన్ అప్లై చేసుకోవడానికి గాను ఆన్లైన్ ఓపెన్ చేయడం జరిగింది. దీనికి కావాల్సిన అర్హతలు ఏంటంటే, ఆ లబ్ధిదారులకి 21 సంవత్సరాల నుంచి 51 సంవత్సరాల లోపు వయసు ఉండాలి. తప్పకుండా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. అలాగే మీ సేవా ద్వారా తీసుకున్న కుల ధృవీకరణ పత్రం కంపల్సరీ కావాల్సింది. ఈ మూడు ఉన్నవారు తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అయితే దీనికి ఏంటంటే, బ్యాంక్ వల్ల బిల్లింగ్ కంపల్సరీ కావాల్సి ఉంది. ఇది గమనించి ఏ దీనికైనా పెట్టుకోవచ్చు, మీరు ఏ స్కీమ్కైనా పెట్టుకోవచ్చు. ఒక కిరాణా షాప్ కానీ, బట్టల షాప్ కానీ, ఏదైనా మీరు అప్లై చేసుకోవచ్చు. దాన్ని బట్టి మేము లోన్ శాంక్షన్ 10 సంవత్సరాల లోపల ఈ స్కీమ్లో లబ్ధి పొందని వారు మాత్రం ఇది అప్లై చేసుకోవాల్సి ఉంది. కాబట్టి ముందు తీసుకున్న వాళ్ళెవరు దీనికి అప్లై చేసుకోవడానికి అర్హత లేదు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య వ్యవహారం ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద దుమారాన్ని రేపుతోంది. ఈ ఘటనపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల మధ్య మాటల తోటాలు పేలుతున్నాయి. నియోజకవర్గాలలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష తెదేపా నేతలు ఆందోళన చేస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం పిఠాపురం నియోజకవర్గంలో కోడెల మృతికి నిరసనగా మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాస్తారోకో మరియు ధర్నా నిర్వహించారు. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటుగా జగన్ ప్రభుత్వ వేధింపుల కారణంగానే కోడెల ఆత్మహత్య చేసుకున్నారని మాజీ ఎమ్మెల్యే వర్మ ఈ సందర్భంగా ఆరోపణలు చేయడం అత్యంత రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున మున్సిపల్ ఆఫీస్ సెంటర్కు చేరుకుని ఆందోళనకు దిగడంతో ఆ సెంటర్ కిక్కిరిసిపోయి కొద్దిసేపు ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కక్షపూరిత రాజకీయాలు మానుకోకపోతే ప్రజలతో కలిసి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతామని మాజీ ఎమ్మెల్యే వర్మ వార్నింగ్ ఇవ్వడం పెద్ద రాజకీయ దుమారాన్నే రేపుతుంది. ఈ కార్యక్రమంలో తెదేపా నేతలు అల్లుమల్లి విజయకుమార్, బవరిశెట్టి రాంబాబు, కొండెపూడి ప్రకాష్, అనిశెట్టి సత్యానందరెడ్డి, చోడిశెట్టి శాసకీరావు, కరణం చిన్నారావు, మడికి ప్రసాద్, బత్తుల చైతన్య రాజేష్ కుమార్, జ్యోతుల సతీష్ పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ స్పీకర్ స్వర్గీయ కోడెల శివప్రసాద్ గారి ఆత్మహత్యకు ముఖ్య కారణం వైసీపీ పార్టీ యొక్క తప్పుడు కేసులు, బెదిరింపులు, కక్షపూరిత రాజకీయాలు.
అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియర్ నాయకులను అందరినీ కూడా భయభ్రాంతులు చేసి తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేయాలని ఒక దురుద్దేశంతో మరి ఈరోజు తప్పుడు కేసులు బనాయించి మరి ఈరోజు కోడెల శివప్రసాద్ గారి ఆత్మహత్యకి మూల కారకులు మరి ఈరోజు వైసీపీ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ముందుగా వైసీపీ నాయకులకి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం, స్థానికంగా నియోజకవర్గాల్లో కానీ గ్రామాల్లో కానీ ఈరోజు కొత్త వరవడి పోలీస్ వ్యవస్థలో కూడా మార్పు వచ్చింది. అది ఎలాగంటే ఏదైనా వైసీపీ పార్టీ వాళ్ళు టీడీపీ వాళ్ళని కొట్టి పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు కేసు రిజిస్టర్ చేస్తున్నారు, తప్పితే ఇటు టీడీపీ పార్టీ వాళ్ళని కేసు రిజిస్టర్ చేయట్లేదు. అలాగే అరెస్టులు టీడీపీ వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, తప్పితే వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేయట్లేదు. మరి ఇదన్నీ కూడా జిల్లా ఎస్పీ గారు పోలీస్ యంత్రాంగం దృష్టిలో పెట్టుకోవాలి, న్యాయం జరగాలి. ప్రజాస్వామ్య వ్యవస్థ అంటే తప్పు ఎవరైతే చేశారో వాళ్ళని శిక్షించే విధంగా ఉండాలి, తప్పితే ఒక వన్ సైడ్గానే పోలీసు వ్యవస్థ ఈరోజు ఉందని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకల సందర్భంగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలోని పలు ప్రాంతాలలో స్థానిక పార్టీ నేతలు వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టారు. సేవా సప్తాహం పేరుతో ఈ నెల 14వ తేదీ నుంచి 21వ తేదీ వరకు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ముఖ్యంగా 2వ తేదీ నుంచి ప్లాస్టిక్ నివారణపై మోడీ ప్రత్యేక చట్టాన్ని అమలు చేయనున్నారు. ఈ విషయాన్ని వాడవాడలా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే దిశగా భారతీయ జనతా పార్టీ నేతలు సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సుల్లో భాగంగా బుధవారం జిల్లా కేంద్రమైన కాకినాడలో పార్టీ నేతలు ప్లాస్టిక్ సంచుల నివారణపై ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ప్లాస్టిక్ సంచుల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు. సదస్సులో బీజేపీ నాయకులు చిట్నెడి శ్రీనివాస్, తుమ్మల పద్మజ, లక్ష్మీ ప్రసన్న, పైడా కృష్ణమోహన్, వేటుకూరి సూర్యనారాయణరాజు, రంభాల వెంకటేశ్వరరావు, నళినీదేవి, చెక్క రమేష్, ఎన్వి సాయిబాబా, తుమ్మల పద్మ, కె గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. జన్మదినాన్ని పురస్కరించుకుని చేస్తున్నటువంటి సేవా సప్తాహంలో భాగంగా ఈ రోజున 18వ తేదీ నాడు ప్లాస్టిక్ మోడీ గారు ఏదైతే పిలిపించారో ప్లాస్టిక్ పదార్థాలని వాటితో మానే ప్లాస్టిక్ని పర్యావరణాన్ని రక్షించాలనే దృక్పథాన్ని ప్రజల్లో తెలియజేయటం గురించి, ప్రజల్ని చైతన్యవంతులు చేయటం గురించి ప్లాస్టిక్ పోతనే కార్యక్రమాన్ని భారతీయ జనతా యువమోర్చా బ్యానర్ మీద ఈ రోజున తీసుకుని జరగటం జరుగుతున్నది. ప్రజల నుంచి కూడా అనూహ్యమైన స్పందన దీని నిమిత్తం కలిగిస్తున్నారు. మోదీ గారి పుట్టినరోజు సందర్భంగా మొన్న 14వ తారీఖు నుంచి అలాగే రేపు 21వ తారీఖు వరకు సేవా సప్తాహం అనే కార్యక్రమం రాష్ట్ర పిలుపు మేరకు కార్యక్రమాలు చేయడం జరుగుతోంది. కార్యక్రమంలో భాగంగానే ప్లాస్టిక్ నివారణపై ప్రత్యేక ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ముందడుగులు వేస్తోంది. మరి ఈరోజు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు కూడా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించే అవసరం మన అందరిలోనూ ఉంది. ప్రజలకి మరింతగా తెలియజేయడానికి మా కార్యకర్తలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ప్లాస్టిక్ చట్టాన్ని మరి 2 అక్టోబర్ నుంచి నరేంద్ర మోదీ గారు వాడిన వారందరికీ కూడా చట్టరీత్యా చర్యలు తీసుకునే పథకాన్ని తీసుకొస్తున్నారు నరేంద్ర మోదీ గారు. మరి వారి అడుగుజాడల్లోనే మేము అందరం కూడా నడవాలని ఆయన చెప్పిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చిన మా బీజేపీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మృతి సంతాపంగా తాళేవర్ లయన్స్ క్లబ్ హాలులో నిర్వహించిన ఆ పార్టీ మండల సమావేశం హాట్గా సాగింది. కార్యకర్తలు అడిగిన పలు ప్రశ్నలకు మండల పార్టీ నేతలు ఇచ్చిన సమాధానాలు ఆ పార్టీ కేడర్కు మనోధైర్యాన్ని నింపాయి. మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్య చేసుకున్న వ్యవహారం ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించారు. జగన్ ప్రభుత్వ వేధింపులే ప్రధాన కారణమన్న వాదనను మెజార్టీ కార్యకర్తలు నేతలు వ్యక్తం చేయడం, ఆపై కొంతమంది నేతలు కన్నీరు మున్నీరు కావడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. జగన్ ప్రభుత్వంలో ఇటువంటి సంఘటనలు ఎన్నో జరిగే అవకాశం ఉందని, ఇటువంటి వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని మండల పార్టీ నేతలు కార్యకర్తలకు సూచించడం ఈ సమావేశానికి హైలైట్గా నిలిచింది. మండల పార్టీ అధ్యక్షుడు దున్నా సత్యనారాయణ అధ్యక్షతను నిర్వహించిన ఈ సమావేశంలో కోడెల చిత్రపటానికి పూలమాల వేసి నేతలు కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. పార్టీ నేతలు ఉంగరాల వెంకటేశ్వరరావు, వాసంశెట్టి శ్రీనివాస్, జడ్పీటీసీ సభ్యురాలు పొన్నమండ రామలక్ష్మి తదితరులు ఈ సందర్భంగా కోడెల సేవలను కొనియాడారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు కుడుపూడి రామకృష్ణ, కొత్తూరు కాశీ ఈశ్వరుడు, జక్కల ప్రసాద్ బాబు, బొంతు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఏ విధంగా జరిగింది అన్నది మనందరికీ తెలిసిందే. ఒక డాక్టర్ వృత్తి చేపట్టి ఎంతో మంది నిరుపేదలకు రూపాయికే వైద్యం చేసి తెలుగుదేశం పార్టీ స్థాపించిన రోజుల్లో రామారావు గారి యొక్క ఆశయాలకు ప్రేరేపితులై తెలుగుదేశం పార్టీ ప్రారంభంలోనే ఉన్నటువంటి 37 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి మన కోడలు సుబ్రహ్మణ్యం గారు. ఈ రోజున ఆయన మృతి చెందాడంటే దానికి బలమైన కారణాలు మనం చెప్పుకోవచ్చు. బెస్ట్ సర్జన్గా పేరొందిన వ్యక్తి కోడలు సుబ్రహ్మణ్యం గారు. అటువంటి వ్యక్తిని ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించిన కొత్తలో ఆయనకి ఎమ్మెల్యే పదవి ఇచ్చి మంత్రి పదవి ఇచ్చి గౌరవించి చక్కగా ఆయన పరిపాలన సాగించారు. మంత్రిగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మనకు కూడా చెందడం అందరికీ బాధ అయింది. చక్కటి వ్యక్తి ఈ విధంగా మరణించడం నిజంగా ఎవరు కూడా కోలుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇతర కార్యకర్తలందరూ కూడా ఏంటి ఈ విధంగా ఏంటి చక్కగా బ్రతకాలని. మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా ట్రైలర్ను వీక్షించేందుకు ప్రేక్షకులు అశేషంగా హాజరయ్యారు. బుధవారం సాయంత్రం 5:31 ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు ఈ ట్రైలర్. భారతదేశం గొప్పతనాన్ని సైరా నరసింహారెడ్డి పోరాట యోధుడిగా చాలా బాగా చూపించారని ప్రేక్షకులు పేర్కొన్నారు. స్వాతంత్ర్యం రాకముందు భారతీయులు పడే కష్టాలపై మెగాస్టార్ చిరంజీవి తీసిన చిత్రాన్ని ప్రతి ఒక్కరూ వీక్షించాలని మెగా ఫ్యాన్స్ ప్రజలను కోరారు. ప్రొడక్షన్ చాలా బాగుంది. ఇక్కడ నుంచి అయితే ఖచ్చితంగా నాన్ సైరా రికార్డ్స్ అని మాట్లాడుకుంటారు. ఏంటంటే ఇంకా ఈ ట్రైలర్ యూట్యూబ్లో డిస్లైక్ కొట్టినాడు ఎవడన్నా ఉంటే అది నిజంగా ఒక భారతీయుడికి పుట్టినాడు అయితే కాదు, ఖచ్చితంగా ఒక బ్రిటిష్ వాడికి పుట్టినాడు అనేది మాత్రం అనుకోవాలి. టైగర్ 2 అనుకోవచ్చు, టాగర్ 2 అనుకోవచ్చు, కరాస బాగుంది. ప్లస్ ఇక్కడ ఏంటంటే ప్లస్ వచ్చి ఓల్డ్ మూవీగా ఓల్డ్ స్టోరీ కనుక బాగానే ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మన సురేందర్ రెడ్డి గారు చాలా బాగా తీశారు, డైరెక్షన్ సూపర్. మన చిరంజీవి గారు యాక్టింగ్ అయితే మోడల్స్ ప్రతి సీన్ గూస్బంప్స్ వచ్చాయి. సూపర్ అన్న. చిరంజీవి గారి కెరియర్లో ఏదో బ్లాక్ బస్టర్ అన్న. ఇప్పుడు దాకా తీసిన సినిమా పెట్టే ఈ సినిమా ఇంకా జై. సైరా నరసింహారెడ్డి 64 సంవత్సరాలు కూడా పార్టీ తర్వాత కూడా ఇంత అలా యాక్ట్ చేశారంటే ఏ హీరో వాళ్ళలో ఎవడో పుట్టపోడ కూడా ఈ జనం. ట్రైలర్ ఎలా ఉంది? ట్రైలర్ పెద్ద చాలా బాగుంది. చాలా చాలా సినిమా ఎలా ఉండబోద్ది అనుకున్నారు? సినిమా ఎలా ఉండబోద్ది అనుకున్నారు? చాలా పెద్ద సినిమా అవుతుంది. చాలా పెద్ద ఏ రికార్డు కనపడుతుంది. మన ఆల్ ఇండియా ఇండియన్ మెగాస్టార్ చిరంజీవి గారి పద్మభూషణ్ సైరా నరసింహారెడ్డి ట్రైలర్ థియేటర్ ట్రైలర్ రిలీజ్ అయింది. ఇది ఒక కొత్తగా ఉన్న మన మెగాస్టార్ని చూస్తున్నాం. ఇన్నాళ్ళు 6 పాటలు 6 ఫైట్లు ఉన్న సినిమాలు పక్కన పెట్టి ఇది ఫ్రెష్గా దేశంలో ఎవరో చేయలేటువంటిది ఒక వీరుడు కాదని తీసుకొని ఆయన 64 సంవత్సరాలు కూడా కుర్రోళ్ళ నటించాడు. దానికి అతను అందరూ కూడా మా జనం అంతా కూడా ఒక్కతాటి మీద వచ్చి సినిమాని సూపర్ హిట్ చేయాలని ప్రేక్షకులు మా మెగాపల తరపున ప్రత్యేకించి మా చిరంజీవి గారికి అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. కొంగుదురు గ్రామంలో మండపేట రోటరీ క్లబ్ మరియు పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
స్థానిక శాసనసభ్యులు సత్య సూర్యనారాయణ రెడ్డి, ప్రముఖ జ్యోతిష్య వాక్యాచార్యులు జ్యోతి వైద్యరత్న, ఆచార్య సివిబి సుబ్రహ్మణ్యం ఈ పశు వైద్య శిబిరంను ప్రారంభించారు. అనంతరం మారేడు మొక్కలు పంపిణీ ఈ ఇద్దరు ప్రముఖులచే జరిగింది. ఈ కార్యక్రమానికి రోటరీ క్లబ్ అధ్యక్షులు నల్లమెల్లి వెంకటకృష్ణారెడ్డి, కార్యదర్శి బిక్కిన చక్రవర్తి, కోశాధికారి కొనగల్ల విశ్వనాథం, సభ్యులు శంకా ప్రకాష్, తాతినేని సురేష్ పాల్గొన్నారు. వెట్ మెడికల్స్ మండపేట వారు పశువులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్స్ నరసింగారావు, జయభరత్ రెడ్డి, రవికుమార్, మండపేట వైద్య సిబ్బంది ఎన్ శర్మ, డాక్టర్ సుబ్రహ్మణ్యం రెడ్డి వైద్య సేవలు అందించారు. ఈ శిబిరంలో సుమారు 160 పశువులకు వైద్య సేవలు అందించారు. సుమారు 50,000 రూపాయలు విలువ చేసే మందులు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సత్తి నాగిరెడ్డి, బాబీ, నాని, సత్తి వీర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను రామచంద్రపురం కె గంగవరం మండలం కోటిపల్లి గ్రామ పంచాయతీలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. అనంతరం నిర్వహించిన మెగా వైద్య శిబిరంలో కుందూరు మరియు ద్రాక్షారామం దంత వైద్యులు వైద్య సేవలు అందించారు. ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అంగన్వాడీల ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు సీమంతాలు జరిపించారు. గర్భిణీలకు అవసరమైన పౌష్టికాహారం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు అవసరాల రమణమూర్తి, పప్పుల మసేను వెంకన్న, బీజేపీ నాయకులు కర్రి చిట్టిబాబు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైకాపాలో చేరిన తోట నాకు శత్రువే, శిరోమండనం కేసులో శిక్ష పడే వరకు నిద్రపోను, దళిత సంఘాల నాయకులకు డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ హామీ. వైఎస్ఆర్ కంటి వెలుగు పథకం ద్వారా 7.31 లక్షల మంది విద్యార్థులకు నేత్ర పరీక్షలు, అక్టోబర్ 10 నుంచి 16 వరకు పాఠశాలల్లో వైద్య శిబిరాలు, కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి వెల్లడి. స్వయం ఉపాధి పథకాలకు దరఖాస్తులు ఆహ్వానం, ఈ నెల 30 ఆఖరు తేదీ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ డిఎస్ సునీత వెల్లడి. కక్షపూరిత రాజకీయాలు మానుకోకపోతే బుద్ధి చెబుతాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాజీ ఎమ్మెల్యే వర్మ వార్నింగ్. వైఎస్ఆర్ భరోసా కింద ఆటో వాలాకు 10,000 రూపాయలు ఆర్థిక సహాయం, ఈ నెల 25లోగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్న జేసీ 2 రాజకుమారి. సేవా సప్తాహంతో ప్రజల్లో చైతన్యం, ప్లాస్టిక్ చట్టంపై కాకినాడలో భారతీయ జనతా పార్టీ ర్యాలీ. ఎస్ఎల్టీ సమాప్తం. నమస్కారం.